వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేని మీ కోటి తొంగల ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలిసిందే ఎన్హెచ్ఎం నుంచి మనకి ఏపీలో జిల్లాల వారిగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట సో దానిలో భాగంగా ఈరోజు మనం ఒక నాలుగు జిల్లాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ముందుగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అనంతపురం జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో పదమూడు జిల్లాలో కూడా రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ సో కర్నూలు ఒకటి పెండింగ్ ఉన్నట్లుంది మేబీ సో వాటి సంబంధించిన సంబంధించిన వెబ్సైట్స్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ముందుగా కృష్ణా జిల్లాకు సంబంధించి మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన వర్త ఇక్కడ వీ అందు కదా దీని క్లిక్ చేయండి ప్రతి జిల్లా యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా షార్ట్ అండ్ స్వీట్కి అయితే ఎండ్ చేస్తా సో ఇందులో మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ వాల్కన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు అయితే ఇచ్చారనమాట టూ టూ దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్స్ పాడా మెడికల్ అండ్ సపోర్టింగ్ క్యాడర్స్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇందులో మనకి రెగ్యులర్గా ఉండే పోస్టుల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం శాలరీ అటెండెంట్కి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి టెన్త్ ఆర్ ఈక్వల్ అని చేసినా అప్లై చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌసండ్ సాలరీ అయితే ఇస్తారు పర్ మంత్కి హాస్పిటల్ అటెండెంట్కి కూడా రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ట్వల్వ్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారనమాట సో ఈ విధంగా సోషల్ వర్కర్ అండి దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి దీనికి ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది సోషల్ వర్కర్ ఎన్ఎం హెచ్పి ఉంటుంది సో దీనికి ఎంఎస్డబ్ల్యూ కానివ్వండి ఎంఏ సోషల్ కానీ చేసిన వారికి పాతి వేల రూపాయల వరకు సాలరీ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఈ క్వాలిఫికేషన్ అన్నీ మీరు ఉండే చూసుకోండి బట్ కానీ నేను ఎక్కువగా జనాలకి ఐ మీన్ ఎక్కువగా వాళ్ళకి చెప్తున్నా ల్యాబ్ టెక్నిషియన్కి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంటర్మీడియట్ అండ్ డిప్లమో ఆర్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది వేల పంతొమ్మిది రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట స్టాఫ్ నర్స్కి పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ జనరల్ మిడ్ వైఫ్ కోర్స్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రిజిగ్నేషన్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన అప్లై చేసుకోవచ్చు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది మెడికల్ ఆఫీసర్స్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి యాభై మూడు వేల వరకు అదేవిధంగా కార్డియాలజిస్ట్కి కూడా ఉన్నాయండి లక్ష పదివేల రూపాయల వరకు సాలరీ ఉంటుంది సో సైక్యాలటిస్ట్ ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఆయన ఎంబీబీఎస్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనమాట సో ఒకసారి మీరు సెకండ్ పేజ్ చూస్తే చెక్ లిస్ట్ ఉంటుంది అంటే ఇందులో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవని చెప్పేసి ఒకసారి చెక్ అయితే చేసుకోండి సో డేట్ ఆఫ్ ఇష్యూ చూస్తే మనకి థర్టీ వన్ అయితే ఉందనమాట సో ఫైనల్లీ మీకు అపాయింట్మెంట్ అనేది మీకు ఈ మంత్ ఎండ్ థర్టీ నైన్త్ కల్లా మీకు అపాయింట్మెంట్ అంటే మీరు అక్టోబర్ ఫస్ట్ కల్లా జాబ్లో ఉండే అవకాశం అయితే ఉంది వీరు చెప్పే దాని ప్రకారం అయితే ఇది మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఇక బై మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిక్ే ఏది కూడా పరిమితం అయితే కాదండి ఓసీ వారు ఫార్టీ టూ ఇయర్స్ లోపల వరకు అప్లై చేసుకోవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఫార్టీ సెవెన్ వరకు అయితే ఉంటుందన్నమాట సో మనకి పీడీఎఫ్లో దొరికే మూడు నాలుగు ఐదు పేజీలు అప్లికేషన్ ఫామ్స్ అంట వీటిని మీరు ప్రింట్అవుట్ తీసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసి మరొక నోటిఫికేషన్ ఐ మీన్ గుంటూరులో కనుక చూసినట్లయితే మనం గుంటూరులో కనుక చూసినట్లయితే ఇందులో యాజ్ యూజువల్ అన్నీ కూడా ఇంచుమించు దగ్గర ఒకే రకంగా ఉంటాయి సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాకపోతే గుంటూరులో ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు కూడా అడుగుతున్నారండి సారీ ఎగ్జామ్ కాదు అప్లికేషన్ ఫీజు కూడా అడుగుతున్నారు ఓసీ బీసీ వారు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్సర్వీస్ మ్యాను మూడు వందల రూపాయలు ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఐఎఫ్సీ కోడ్తో సహా అన్ని ఇచ్చారండి సో సో వీటికైతే మీరు ఈ మనీ అయితే డిమాండ్ ఆఫ్ చేయవలసి ఉంటుంది సెలక్షన్ అయితే మనకి ఎగ్జామిషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే ఉంటుందని చెప్పేసి వీరు అంటున్నారు సో దీనికి కూడా సేమ్ యాజూజువల్ సేమ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట కొంచెం అటు ఇటుగా టాంటరీ అటెండెంట్కి కూడా రెండు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు వీరు త్రీ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది హాస్పిటల్ అటెండెన్స్ కూడా సేమ్ అంతే ఇచ్చారండి క్వాలిఫికేషన్ కానీ వీరు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అదనంగా మన ప్రీవియస్ కృష్ణా జిల్లాలో చూస్తే ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకుంటున్నారు స్టాఫ్ నర్స్కి కూడా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కోర్సు బీఎస్సీ నర్సింగ్ చేసిన అప్లై చేసుకోవచ్చు ఇరవై రెండు వేల ఐదు వందల శాలరీ ఉంటుంది పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఎంహెచ్ తరపున ఆర్బీఎస్కే తరపున రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నర్స్ స్టాఫ్ నర్స్కే ఇది ఇది కూడా సేమ్ ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ అనమాట సో నర్సుకు సంబంధించి మరొకటి ఉంది ఎన్సీడి నుంచి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీనికి కూడా సేమ్ ఇచ్చారు సైకియాటిస్ట్ నర్స్ అంటండి ఇది ఎన్హెచ్ ఎన్ఎంహెచ్పి నుంచి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ఇస్తారు బేసిక్ కింద బీఎస్సీ నర్సింగ్ అండ్ ఈక్వెలెంట్ అని అడుగుతున్నారు అనమాట టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి వీరు సో ఎక్కువ దీంట్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు స్టాఫ్ నర్స్కి ఎన్సిడి కూడా ఉన్నాయన్నమాట దీనికి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ శాలీ ఉంటుంది అదేవిధంగా ఎన్సిడీలో మళ్ళీ స్టాఫ్ నర్స్ ఉన్నాయి మూడు పోస్టులు జనరల్ నర్సింగ్ కానివ్వండి మిడ్ వైఫ్ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పరమంత్ సారీ ఉంటుంది అదే విధంగా మెడికల్ ఆఫీసర్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మరొక జిల్లా చూసినట్లయితే అనంతపురం జిల్లా అండి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం సో ఇందులో కూడా యాజ్ యూజువల్ అన్నీ కూడా సేమ్ యాజ్ చేసి ఇచ్చారు కాకపోతే వీరు వీరు కూడా ఎక్కడ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు మనకి ఏదైతే మన సెంటరీ అటెండెంట్ హాస్పిటల్ అటెండెంట్ ఉందో వీటికి టెన్త్ క్లాస్ బీఎస్సీకి అడుగుతున్నారు ట్వెన్త్ థౌసండ్ పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు అదే అదేవిధంగా నర్సింగ్ కనుక చూసినట్లయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ అడుగుతున్నారు జిఎన్ఎం కానివ్వండి బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఇరవై వేలు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయన్నమాట ఎన్హెచ్పికి అదేవిధంగా ఎన్సీడీకి ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు వీరు అదేవిధంగా ఫీజు కూడా వీళ్ళు ఎక్కడ చెప్పలేదు అనమాట కాకపోతే వీళ్ళు ఏంటంటే వెయిటేజ్ మార్క్స్ అయితే ఎక్స్ట్రా కలుపుతున్నారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే ఎవరైతే కోవిడ్ డ్యూటీస్ చేశారో వారందరికీ కూడా ఇస్తున్నారనమాట సిక్స్ మంత్స్ చేస్తే ఫైవ్ మార్క్స్ వన్ ఇయర్ చేస్తే టెన్ మార్క్స్ అదేవిధంగా సి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ అయితే వీరు అదనంగా కలుపుతారు సో అప్పట్లో కోవిడ్ సెంటర్ కోవిడ్ కేర్ సెంటర్లో చాలామంది వెళ్ళలేదు సో వెళ్ళిన వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఇవ్వండి ఆల్రెడీ మీరు వెళ్తే సూపర్ అనమాట సో వీరు కూడా అడిగారండి లాస్ట్లో ఇచ్చారు మనకి అయితే వీరు మరీ అంత ఘోరంగా ఏం అడగలేదు ఓసీ జనరల్ వారికి మూడు వందల రూపాయలు ఎస్ఏస్టీబీసీ వారికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చారు ఎస్బీఐ అకౌంట్ అయితే ఇచ్చారు దీనికైతే మీరు డిడి అయితే తీయవలసి ఉంటుంది వీళ్ళు రోస్టర్ రూపంలో కూడా అంటే ఏ క్యాష్ వారికి ఉందో కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఎటు ఫీజు కడుతున్నారు కాబట్టి మీరు మీ పెట్టి ఏ ఫీజ్ అయితే అంటే ఏ పోస్ట్కి అయితే ఫీజు పే చేయాలనుకున్నారో ఆ పోస్ట్ లోకల్లో ఉందో నాన్ లోకల్లో ఉందో మీ క్యాస్ట్ ఉందో చూసుకోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనమాట సో విజయనగరంలో కూడా చూసినట్లయితే మనం దీనికి కూడా ఫిఫ్టీన్త్ నైట్ అయితే ఉంది లాస్ట్ డేట్ అనేది సో నోటిఫికేషన్ సో ఇందులో కూడా సేమ్ ఉన్నాయి ఇవన్నీ కూడా థర్టీత్ కల్లా మీకు అపాయింట్మెంట్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్స్ అయితే వీళ్ళు మనకి ఇచ్చారనమాట చెక్ లిస్ట్ కూడా ఒకసారి చూసారు చూసుకోండి మీరు ఒకసారి అంటే కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏంటి అన్ని డాక్యుమెంట్స్ మీరు పెట్టారేదని నోటిఫికేషన్ అయితే మీరు చాలా సింపుల్గా అయితే ఎండ్ చేశారు ఎక్కడ పోస్ట్ వివరాలు పెద్దగా లీక్ చేయలేదు అనమాట సో ఎక్కడ కూడా లేదు సో పోస్ట్ అనేవి కూడా సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నేను మీ కోటి తొంగలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్